Hello, hi friends. Welcome back to our channel. So, ee roju aithe mana subscriber anna Prakasham district nunchi aithe manalni kalavadam kosam vacharu. Dantho paatu vallu last year nunchi manam cheptunna nitro power virus kannattu cheptunnam kada aa mandulni kuda use chestunnaru. Avi teeskelladam kosam direct ga dantho paatu black thrips kosam annattu oka mandu vachindi. So, aa mandunu kuda direct ga teeskeldam annattu ga ee roju aithe mana village vacharu. Vallu ekkada nunchi anta అన్న మాటల్లోనే తెలుసుకుందాం. దాంతోపాటు వాళ్ళకి ఏ విధంగా ఆ మందు పనిచేసిందో కూడా వాళ్ళ మాటల్లోనే విందాం. సెకండ్ వచ్చేసి మీకు నైట్రో పవర్ గురించి ఒక లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ బయ్యారం నుంచి కూడా ఆల్రెడీ స్ప్రే చేశారు, ఆయన మాటల్లో కూడా విన్నారనమాట. సో ఇంకోసారి ఇంకో ఫార్మర్ ద్వారా తెలుసుకుందాం ఆ మందుల గురించి కూడా. సో అన్న మాటల్లోనే తెలుసుకుందాం. అన్న దగ్గర రండి, చెప్పన్న మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంతా చెప్పండి. నా పేరు బ్రహ్మయ్య అండి. నాది ప్రకాశం జిల్లా, పెద్దారవీడి మండలం. అది విలేజ్ వచ్చేసి బల్జేపల్లి. నేను లాస్ట్ టైం కూడా నైట్రో పవర్ వాడాను, బట్ అవి బాగానే అనిపించేసి ఈ సంవత్సరం కూడా మళ్ళీ లాస్ట్ 15 డేస్ బ్యాక్ తీసుకెళ్ళాను. రిజల్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ వచ్చేసి నైట్రో పవర్, మిగతా ఈ తస్కర్ కానీ హెర్బమైట్ కానీ అవి కూడా తీసుకెళ్దామని వచ్చాను. అయితే తోట ఇక్కడ ముందుగా కొట్టి అన్నాడు, కొట్టాడు. కొట్టిన తర్వాత నేను కొట్టినప్పుడు ఎలా రిజల్ట్ ఉందో, ఇది కూడా అంతకంటే డబుల్ ఉంది. అంటే నా కాడికి 2 సార్లు స్ప్రే ఎక్కువ చేశాను అనమాట. సో చాలా బాగా పనిచేస్తుంది, మీరు కూడా స్ప్రే చేసుకుని బాగుంటుంది. ఇప్పుడు మీరు మన తోట చూశారు కన్నా, ఇది నా తోటనండి. మన తోటలోనే ఉన్నాం. మా ఊరు వచ్చేసి పంగిడి గ్రామము, రఘునాథపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్. సో నా తోటలోనే అన్న ఉన్నారు. అన్నది ప్రకాశం డిస్టిక్. సో అన్న నా తోట మొత్తం తిరిగారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? తోట సూపర్ అన్న, ఎక్సలెంట్. ఇటువంటి మా సైడ్ చూను కూర్చోలేదు. అసలు వైరస్ కూడా చాలా చాలా తక్కువ తోటలో, మినిమం 1% కూడా తక్కువ. అంటే 0.5% అనుకోండి, అది కూడా ఎక్కడో ఒకటి, అది కూడా ఇది కొట్టేసాయి మొత్తం శుభ్రంగా. మళ్ళీ నీటికి వచ్చేస్తున్నాయి, ఎక్కడ ఏమి కనిపించట్లేదు. సన్న మొత్తం కూడా బాగుంది, గ్రోత్ కూడా. కొంచెం బ్లాక్ ట్రిప్స్ కూడా అటాక్ అయితే ఉంది, కానీ అంత డ్యామేజ్ అని చేయట్లేదు. కొంచెం మబ్బులు ఉండడం వల్ల ఎక్కడన్నా కొంచెం అలా ఉంది, ఇబ్బంది లేదు. తోటకైతే బాగుంది. ఓకే అన్న, నా దాంట్లో వైరస్ నేను నైట్రో పవర్ అయ్యి స్ప్రే చేశాను ఆల్రెడీ. దాని మీద 2 టైమ్స్ కొట్టాను, వీడియోలు కూడా పెట్టాను. సో మన దాంట్లో వైరస్ మీకు ఎంతవరకు కనిపించింది అన్న? మ్యాక్సిమం ఆగిపోయిందన్న వైరస్కి. అయితే అందాదా ఎన్ని మొక్కలు వరకు ఉండొచ్చు మన తోటలో అయితే? ఏ దీంట్లో అయితే 100 మొక్కలు కూడా ఏరుకున్నా ఉండదట్లేదు. సో అన్న అయితే మన దగ్గర నుంచి నైట్రో పవర్, సూకో, ల్యాన్సర్ గోల్డ్ ఇవి కలిపి వైరస్ కన్నట్టుగా స్ప్రే చేసుకున్నారు. సెకండ్ స్ప్రే వచ్చేసి హెర్బోమైటు, వైట్ ఫీల్డ్ అవి కూడా చేసుకున్నారు. దాంతోపాటు లాస్ట్ స్ప్రేగా నేను న్యాచురల్ గురించి మీకు తెలియజేశానండి, డెలికేట్ లాగా వర్క్ చేస్తుందని. ఆ న్యాచురల్ని కూడా లాస్ట్ అయితే స్ప్రే చేసుకున్నారు. ఇక థర్డ్ వచ్చేసి ఇప్పుడు మనకు బ్లాక్ థ్రిప్స్ సమస్య ఉందన్నట్టుగా ఒక ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకొని తీసుకెళ్దామని వచ్చారు. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి తస్కా అనమాట, కొత్తగా లాంచ్ అయింది. సో అదైతే బ్లాక్ థ్రిప్స్ మీద బాగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ ఇవాళ స్ప్రే చేసేసాను, దాని గురించి కూడా మీకు వీడియోలో వస్తుంది, చూడండి. సో అన్న ఇంకా వేటి గురించి, దేని ఏ మందులు అయితే తీసుకెళ్లాలనుకుంటున్నారో, అవి ఏ విధంగా పనిచేస్తున్నాయో అవి కూడా తెలియజేస్తారు ఒకసారి. అన్న మాటలోనే వినండి. నేను నైట్రో పవర్, సూకో, తస్కరు, హెర్బమైట్, సూమో, న్యాచురల్స్ ఇవైతే నేను ఫస్ట్ ఒక అందులో ఒకటి న్యాచురల్స్, నైట్రో పవర్, సూకో స్ప్రే చేశాను. హెర్బమైట్ ఇప్పుడు హెర్బమైట్, సూమో అండ్ కొత్తగా వచ్చిన తస్కరి ఈ మూడు కూడా వాడి వాటి రిజల్ట్ ఎట్లా ఉందో చూసి మిగతా వాళ్ళకి చెప్దామని చెప్పేసి అలా ఉంది. మేము వాడిన తర్వాత ఏం వాడని అడుగుతున్నారు, కానీ ఇవి కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి కానీ వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్గా ఉంటుంది. అసలు తోట అనేది అది వైరస్ కానీ బొబ్బర్ అనేది అసలు రాకుండా ఉంటుంది అనమాట. ఈ తోటలో అయితే నాకు తెలిసి ఒక 50 మొక్కలు కూడా ఉంటాయి, ఉండవు. వచ్చినవి కూడా ఎట్లా ఉన్నాయంటే కొంచెం ఇప్పకపోయినాయి, అయిపోయినంతటితోటి బాగానే ఉంది. ఓకే అండి, ఇక నేనైతే లాస్ట్ వీడియోలో ఈ మీకు తస్కా గురించి స్ప్రే చేసిన దాని గురించి అయితే మీకు వస్తుంది, చూడండి. దాంతోపాటు అన్న కూడా ఈ తస్కానే బ్లాక్ థ్రిప్స్ కొరకు అన్నట్టుగా తీసుకెళ్లడం అయితే జరుగుతుందనమాట. సో అన్న కూడా స్ప్రే చేసిన తర్వాత నాకు అన్న దగ్గర నుంచి నేను మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, అన్నకి ఏ విధంగా పనిచేసిందా ఏందనేది. సో నేను పోయినసారి చెప్పిన నైట్రో పవర్, దాంతోపాటు ఈ తస్కా, దాంతోపాటు హెర్బమైట్, వైట్ ఫీల్డ్ ఇవన్నీ నేను స్ప్రే చేసిన మందుల గురించి మీకైతే వివరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. సో దాంతోపాటు నా మిరప తోటలో మీరు కూడా ఒకసారి చూడవచ్చు ఈ బ్లాక్ థ్రిప్స్, వైట్ ఫ్లైక్ అన్నట్టుగా నేను ఇగో రసం పీల్చి పురుగులకి ఏ విధంగా అట్టలు పెట్టుకున్నాను కూడా. సో ఈ సమయంలో మీరు కూడా కంపల్సరీ ఈ అట్టాలు ఎల్లో, బ్లూ, దాంతోపాటు వైట్ కూడా దొరుకుతున్నాయి, ఇవి కూడా వేసుకోండి. సో ఈ విధంగా అయితే మన తోటలో క్రాప్ కూడా దిగుతుందన్నమాట. డ్యామేజే లేదు దీంట్లో, చాలా నీట్గా ఉంది నా తోట. ఒకసారి మీరు కూడా చూడవచ్చు అనమాట గ్రోత్ ఏ విధంగా ఉందనేది.
సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి ఫార్మర్లందరికీ మన వీడియోని అయితే షేర్ చేయండి. సో మీరు కనుక బ్లాక్ థ్రిప్స్తో సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే కంపల్సరీ ఈ మందులను అయితే స్ప్రే చేయండి. తస్కాని నేనైతే ఆల్రెడీ స్ప్రే చేశాను. దీని రిజల్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఇప్పుడైతే ఇంత గ్రోత్ మీద ఉంది కదా, సో 1 వీక్ తర్వాత చూద్దాము అది ఏ విధంగా తయారైతుంది, దాంతోపాటు ఇంకా ఫ్రూట్ ఏ విధంగా సెట్ అవుతుందో అంతా చూపిస్తాను. ఓకే, మరి బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.